చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. జయ శ్రీమన్నారాయణ. అస్మద్ గురుభ్యోం నమః. వాడల వాడల వెంట వసంతము, వాడల వాడల వెంట వసంతము, వాడల వాడల వెంట వసంతము, వాడల వాడల వెంట వసంతము. నిన్నటి రోజు మనం చూసాం కదా, శ్రీ వెంకటేశ్వర స్వామికి పద్మావతి దేవికి వివాహం జరిగింది. ఆ తర్వాత ఆకాశరాజు శ్రీనివాసునికి తన కూతుర్ని అప్పగించాడు. అతడు తన కూతురుతో ఇలా అన్నాడు, అమ్మా, కన్నవారమైన మమ్ము ఎప్పటికీ మరవకుము అని సూక్తులు చెప్పాడు. పద్మావతి తనను అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రులను వీడి భర్తగారింటికి వెళ్లే ముందర మనస్సులో బాధపడింది. చీర సార నట్రా పెట్టి పద్మావతీదేవిని అత్తవారింటికి వెడలుటకై ప్రయాణం చేశారు. అత్తయ్యకు మామయ్యకు సెలవు చెప్పి శ్రీనివాసుడు పద్మావతి సమేతుడై గరుడ వాహనాన్ని అధిరోహించిన వారై పయనమయ్యారు. మార్గమధ్యంలో అగస్త్యుని ఆశ్రమం తగిలినది. అగస్త్యుడు శ్రీనివాసుని తోడుకొని ఆశ్రమమునకు తీసుకొని వెడలి ఉచిత రీతిని భక్తి శ్రద్ధలతో పూజించినాడు. అప్పుడు శ్రీనివాసుడు దేవతలు మొదలైన తనతో వచ్చిన వారితో, స్నేహితులారా, మీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. అదేమిటంటే, వివాహమైన భార్యాభర్తలు వివాహానంతరము 6 మాసాల వరకు పర్వతాలు ఎక్కకూడదనే ఒక ధర్మం ఉన్నది కదా. అందువలన నేనున్ను పద్మావతియు ఈ అగస్త్యుని ఆశ్రమంలో 6 నెలల పాటు ఉంటాము, తర్వాత శేషాచలానికి చేరుకుంటాము అన్నాడు. వారందరూ సరే అన్నారు. బ్రహ్మ ఈశ్వరుడు అందరును శ్రీనివాసుని వద్ద సెలవుగైకొని వారి వారి నెలవులకు వెడలిపోయారు. పద్మావతి శ్రీనివాసులు హాయిగా అగస్త్యుని ఆశ్రమంలో నివసించసాగారు. తర్వాత ఆకాశరాజు మరణించాడు. కొన్ని రోజులకు ఆకాశరాజు మరణంతో తొండమానునకు వసుదామునికి రాజ్యం గూర్చి కలహం ఏర్పడింది. అన్న అయిన ఆకాశరాజు చనిపోయినాడు కనుక రాజ్యానికి పాలకుడుగా నేనే అవుతాను అని తొండమానుడు, తండ్రి అయిన ఆకాశరాజు చనిపోయిన కారణంగా కుమారుడనైన నేనే రాజ్యపాలకుడు అవ్వవలసి ఉన్నదని వసుదాముడు వాదించుకోసాగారు. చివరకు యుద్ధానికి తయారయ్యారు. ముందుగా వారిద్దరూ అగస్త్యుని ఆశ్రమానికి వెళ్ళి తమ వైపు సహాయం చేయవలసిందిగా శ్రీనివాసుని అభ్యర్థించారు. ఆయనకు ఇద్దరూ దగ్గర బంధువులే కదా, ఆలోచించాడు శ్రీనివాసుడు. తొండమానునకు తన శంఖుచక్రాలను సహాయంగా ఇచ్చాడు. తాను మాత్రం భావమరిదైన వసుధాముని వైపున సమరం చేయడానికి నిశ్చయించుకున్నాడు. యుద్ధరంగం సిద్ధమైనది. పోరు జోరుగా సాగింది. ఇరువైపుల సైన్యంలోని వారు చాలామంది మరణించినారు. కొన్ని 100ల మంది క్షతగాత్రులయ్యారు. ఆ సమయంలో తొండమానుడు శ్రీనివాసుడు ఘోర యుద్ధము చేయసాగారు. తొండమానుడు ఒక తీవ్ర బాణము శ్రీనివాసుని హృదయంపై వేసినాడు. దానితో శ్రీనివాసుడు మూర్చపోయాడు. ఈ వార్త పద్మావతికి తెలిసి రోదిస్తూ యుద్ధరంగానికి వచ్చి మూర్ఛలోనున్న తన భర్తకు ఉపచారాలు చేసినది. శ్రీనివాసుడు మూర్ఛ నుండి తేరుకొన్నాడు. అప్పుడు పద్మావతి, ప్రాణప్రియ, ఈ యుద్ధంలో ఒకరు పినతండ్రి, మరొకరు తమ్ముడు. వారిలో ఎవరు ఓడిపోయినా నేను చూడలేను స్వామి. దయచేసి మీ చాకచక్యంను ఉపయోగించి వారిద్దరకు రాజీ చేయండి అని వేడుకున్నది. అప్పుడు శ్రీనివాసుడు తొండమానుని వసుదాముని పిలిచి యుద్ధము కన్నా రాజీ పడడమే ఉభయతారకంగా ఉంటుందని బోధించాడు. వారివురకు శ్రీనివాసుడన్న చాలా గౌరవము కనుక ఒప్పుకున్నారు. శ్రీనివాసుడు రాజ్యాన్ని వారిద్దరకు చెరిసగముగా చేసి పంచి ఇచ్చాడు. వారు ఒప్పుకున్నారు. ఆడబిడ్డకు ఆధారముగా వారిరువురు తమ రాజ్యములలో 32 గ్రామములు భరణముగా ఇచ్చివేశారు. పిదప శ్రీనివాసుడు పద్మావతి అగస్త్యుని ఆశ్రమానికి వెళ్ళిపోయారు. శ్రీనివాసుడు తొండమానునకు
వసుదామునకు రాజీ కుదిర్చిన వెనుక వారు చక్కగా రాజ్యపాలనము చేసుకొని చుండిరి. అక్కడ అగస్త్య మహాముని ఆశ్రమంలో శ్రీనివాసుడు పద్మావతి హాయిగా కాలక్షేపం చేయుచుండిరి. కొల్హాపురమున లక్ష్మీదేవి భర్త అయిన శ్రీ మహావిష్ణువును గూర్చి పదే పదే ఆలోచించుచు కాలము గడుపుచున్నది. తాను కొల్హాపురమున ఏకాకిగా ఉన్నందులకు ఆమె లోపల మిక్కిలి వెతపడుచున్నది. ఈ విధముగా ఉంటుండగా ఒకనాడు నారాయణ నారాయణ అని నామస్మరణం చేస్తూ నారదుడు వచ్చినాడు. లక్ష్మీదేవి అతనికి తగిన గౌరవం చేసి లోక వృత్తాంత విశేషములు చెప్పుమని అడిగింది. అడిగినదే తడుగా నారదుడు సర్వలోక విశేష విషయాలు లక్ష్మీదేవికి వివరించాడు. పద్మావతి శ్రీనివాసుల సంగతి కూడా తెలిపినాడు. అందులకు ఆమె తన పట్ల శ్రీనివాసునకు ప్రేమాభిమానాలు ఏమైనా తగ్గినవా అని అడిగింది. ఏమో పద్మావతీదేవిని లాలించుటలో పాలించుటలో ఉన్న శ్రద్ధ నా పట్ల సున్నా ఆగునేమో అని శ్రీ సహజ భావమును నారదుని ఎదుట ప్రకటించినది. నారదుడు శ్రీనివాసునకు నీపై గల అభిమానము చెక్కు చెదరలేదు. అతడును ఈ మధ్య నిన్ను పలుమారులు తలచుకొనుట జరుగుచున్నది. ఆయన హృదయంను అర్థం చేసుకొని నీవు ఆయనను చేరుటయే లోక కళ్యాణప్రద కార్యమగును అని బోధించి తన దారిన తాను వెడలిపోయెను. సవతుల కయ్యము. నారదుడు కొల్హాపురం నుండి సరాసరి శ్రీనివాసుని వద్దకు వెడలి జరిగిన విషయము పూసగృచ్చినట్లు చెప్పినాడు. శ్రీనివాసుడు, నారదా, లక్ష్మీదేవి నా చెంత లేకుండుట వలన నేను కూడా చాలా బాధపడుచున్నాను. ఆమెను చూచి ఎన్నేళ్ళో అయినది. నేనే స్వయముగా వెడలి ఆమెను ఆహ్వానించి తీసుకుని రావలను అని అనుకొనుచున్నాను అన్నాడు. శుభమస్తు అన్నాడు నారదుడు. తాను లక్ష్మీదేవినని తేనున్న విషయాన్ని శ్రీనివాసుడు పద్మావతితో తెలుపగా ఆమె ఏకడ ఉన్నదో గాని అంగీకరించింది. వెంటనే శ్రీనివాసుడు రాయబారాల మీద రాయబారాలు జరిపి ఎట్టకేలకు లక్ష్మీదేవిని తీసుకొని వచ్చినాడు. శ్రీ వెంకటేశుడు తనకు తాళిగట్టినాడని ఆయనకు లక్ష్మి కన్నా తానే ఎక్కువ అని పద్మావతి వాదన. అంతకుముందు ఎన్నడో స్వర్గమున శ్రీ మహావిష్ణువు ఉన్నప్పటి నుండి ఆయన హృదయ మందిరమున తాను నివసించుచుండటనే ఉన్నదని కనుక మహావిష్ణువునకు పద్మావతీదేవి కంటే తానే అధికమైన ప్రియురాలనని లక్ష్మీదేవి వాదన. పద్మావతి లక్ష్మీదేవి ఒకరినొకరు చిలువలు పలువలు పెంచుకొనుచు ఏవేవో అనుకునసాగిరి. ఆ సవతుల కయ్యమును శ్రీ వెంకటేశ్వర స్వామి ఆపుటకు ప్రయత్నించెను. కానీ వారి దెప్పుళ్ళు మాట విసుర్లు సనుగుళ్ళు ఏమాత్రం తగ్గలేదు. పైపెచ్చు హెచ్చినవి. ఒకరు పుట్టు పూర్వోత్తరాలు మరి ఒకరు విమర్శించుకొనసాగారు. ఇక పరిస్థితిని శృతిమించి రాగాన పడనీయరాదనుకున్నాడు శ్రీనివాసుడు. ఒకనాడు ఏకాంతములో పద్మావతి పూర్వచరిత్ర అయిన వేదవతి కథను లక్ష్మికి చెప్పినాడు. శ్రీనివాసుడు చెప్పిన పూర్వకథను విని నిజము తెలుసుకొని లక్ష్మీదేవి శాంతించెను. అంతకు శ్రీ వెంకటేశ్వరుడు మిక్కిలి ఆనందించి ఆమెతో ఇట్లనెను, దేవి, నేను వివాహం కొరకు కుబేరుని వద్ద అప్పు తీసుకుంటుని, అది తీర్చు మార్గం తోచుటలేదు. ప్రతి సంవత్సరము వడ్డీ చెల్లింతునని పత్రము వ్రాసి తిని నీవు నాకు ఒక ఉపకారం చేయవలేను. ఈ కలియుగమున నా భక్తులకు భాగ్యం ఇచ్చుచుండవలేను. వారు ధనగర్వముచే పాపములు నడిచి ఆపదల పాలైన దర్శనమును కోరుదురు. నాకు మ్రొక్కులు ముడుపులు నిలువుదోపుడులు చెల్లించమని కలయందు అగుపడి చెప్పి వారిని కాపాడుచుందును. వారి వల్ల ప్రతి సంవత్సరము వసూలు చేసిన వడ్డీ కాసులను కలియుగాంతం వరకు కుబేరునకు చెల్లించెదను. ఆ తదుపరి అసలు తీర్చి మనము వైకుంఠమునకు చేరుకొందము. అంతవరకు నీవి పద్మసరోవరం నుండి భక్తులను రక్షించుము. ఆ మాటలకు లక్ష్మీదేవి ఎంతో ఆనందించి తాను శ్రీ వెంకటేశ్వరుని వక్షమందు ఉండుటకు తన అంశమును పద్మసరోవరమును విలయించుటకును అంగీకరించెను. శ్రీనివాసుడు దేవశిల్పి విశ్వకర్మను గావించి శుకాశ్రమమునందలి పద్మసరోవరం వద్ద మందిరమును నిర్మింపజేసెను. లక్ష్మీదేవిని ఆ ఆలయమును ప్రవేశింపజేసి శుకునిచే అక్షట అగ్రహారమును విలయింపజేసెను.
ఒకరోజున శ్రీనివాసుని సందర్శించుటకై తొండమానుడు అగస్త్యుని ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ పద్మావతి శ్రీనివాసులు అతడిని చాలా గౌరవించిరి. తర్వాత తొండమానుడు శ్రీనివాసునితో, సర్వలోకరక్షక, సృష్టికారణ, భక్తజన రక్షక, సుందరమైన నీ దివ్యరూపాన్ని చూస్తుంటే సర్వకాల సర్వావస్థలలోనూ ఇలా చూస్తూనే జీవించాలనే కోరిక కలుగుతుంది. నాకు దేనిపైనా ఆశ లేదు, కానీ నీ పాదసేవపైనే ఆశ కలదు. ఈ దీనుడనైన భక్తునిపై కరుణాదృష్టి ఎప్పుడూ చూపుతూ ఉండండి స్వామి అన్నాడు. అందుకు శ్రీనివాసుడు అంగీకరించి, రాజా, నీ కోరిక తీరవలనంటే నీవు నాకై ఒక చక్కని ఆలయం నిర్మించాలి అన్నాడు. అనంతరం తొండమానుని శేషాచలానికి తీసుకుని వెళ్ళి అక్కడ కొంత స్థలమును చూపించి, రాజా, ఇదిగో ఈ ప్రదేశము నాకు వరాహస్వామిచే ఇవ్వబడినటువంటిది. ఇందు స్వామి పుష్కరునికి తూర్పుముఖంగా ఆలయ నిర్మాణం చేయుము. గోపుర, ప్రాకార, సింహద్వార, ధ్వజస్తంభ ఆస్థాన మండపములు, గో ధాన్య వంటశాలలు అన్నీ దానిలోనే ఉండే విధంగా ఆలయం కట్టించు అన్నట్లు చెప్పడం మర్చాను. ఇక్కడనే ఒక పూలబావి కలదు, అది శిథిలావస్థలో ఉన్నది, అదే బాగు చేయించు అన్నాడు. గరుడాద్రివాస గోవింద, నీలాద్రి నిలయ గోవింద, అంజనాద్రీష గోవింద, వృషభాద్రీష గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, వెంకటరమణ గోవింద, వెంకటరమణ గోవింద.